హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లం క్రియేషన్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే టీఎస్ కానిస్టేబుల్ సంబంధించి మెడికల్ ఏ విధంగా జరిగింది అండ్ ఎస్బీ ఎంక్వైరీ ఏ విధంగా కంప్లీట్ అయిపోయింది నాది అనేది పూర్తిగా క్లియర్ కట్గా అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే షేర్ చేస్తూ ఉంటా. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది వ్యూస్ అయితే వస్తూ ఉన్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేరు, జర సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే ఈ వీడియోలో మెయిన్గా మెడికల్ సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది పూర్తిగా క్లియర్ కట్గా చెప్తా. ఒకసారి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చెప్తారు, మీరు క్లారిటీగా వినండి, మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేస్తారని కోరుకుంటా ఉన్నా. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికల్ సంబంధించి మనకి ఏదైతే డేట్ ఆల్రెడీ అనౌన్స్ చేసిరో, ఫర్ ఎగ్జాంపుల్ నాదాని గురించి చెప్తా ఉన్నా. సో మాకైతే 18th మార్నింగ్ 6 AM అయితే మహబాద్ ఏరియా హాస్పిటల్లో మెడికల్ అయితే ఉండడం జరిగింది. అయితే ఆ రోజు 6 AM అంటే ఎగ్జాక్ట్లీ మీరు అదే టైంకి వెళ్ళాలా వెళ్ళొద్దు అంటే ఖచ్చితంగా మాక్సిమం అయితే అదే టైంకి ఇన్ టైంలో ఉండేటట్టుగానే చూసుకోండి. ఎందుకంటే సో వాళ్ళైతే మనల్ని అందరినీ ఒక బ్యాచ్ లాగా చేసి, అంటే మనకి ఇప్పుడు మహబాద్ సంబంధించి ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్ సంబంధించి అక్కడికి అందరినీ ఒక బ్యాచ్ లాగా తీసుకుపోయి అక్కడ వాళ్ళని కాన్ఫరెన్స్ హాల్ సంబంధించి దాంట్లో ఉంచుతారు. సో ఉంచిన తర్వాత అక్కడ మెయిన్గా ఏంది అనంటే మాకైతే ఈరోజు 40 మంది అండి, అంటే 40 మందిలో 4 బ్యాచ్లు చేయడం జరిగింది, 10 మెంబర్స్ అట్లా చేయడం జరిగింది. అయితే దాంట్లో అందరూ కూడా ఒక్కొక్క ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్, ఫోర్త్ బ్యాచ్ అట్లా చేసిన తర్వాత థమ్ ఇంప్రెషన్ అయితే తీసుకుంటున్నారండి అన్ని ఏళ్ళు, అంటే ప్రతి ఒక్క ఏళ్ళు సంబంధించి ఈ ఏళ్ళు అట్లా మొత్తం అన్ని తీసుకొని ఇక్కడ మొత్తం అరచేయి కూడా ఇక మొత్తం అంతా రెండు చేతులు సంబంధించి థమ్ ఇంప్రెషన్ అయితే మనకు ఏదైతే పోలీస్ స్టేషన్ సంబంధించో కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది కదా దాంట్లో అయితే తీసుకుంటున్నారు. ఇది మహబాద్ సంబంధించిన తర్వాత దీని తర్వాత మనకి హాస్పిటల్కి అయితే తీసుకుపోతారు. హాస్పిటల్ ఎవరెవరైతే 10 బ్యాచ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని తీసుకుపోయి అక్కడ పైన అందరిని ఉంచి సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే దానికి సంబంధించి ఎట్లా ఉంటుంది, ఏంది టెస్టులు ఏ విధంగా చేస్తారు ఎట్లా అని స్టార్టింగ్ చెప్తా. అయితే మనకు ఒక ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్ తీసుకున్న తర్వాత మనం అక్కడ పైన మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే అది ఉంటుందో అది ఎంటర్ చేయాలి. తర్వాత డేటు అంటే ఈరోజు సంబంధించి 18 కదా ఈరోజు డేట్ ఎంటర్ చేయాలి. ఇక వాళ్ళు మీరు క్లియర్ కట్గా అక్కడ ఏఆర్ఎస్ఐ గారు కానీ ఎవరైనా కానీ మీకు ఎక్కడైనా ఏ డిస్టిక్ వాళ్ళకైతే ఆ డిస్టిక్ సంబంధించి అయితే ఉంటారు వాళ్ళు చెప్తారు అక్కడ పేరు కానీ ఇక ఏజ్ సంబంధించి అక్కడ ఉంటుంది. అయితే మొత్తము 27 ఇక్కడ ఉంటాయండి, 21 ఫీల్డ్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్గా ఏమేమి ఉంటుంది అని అంటే మనకు జనరల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఉంటుంది, ఇవన్నీ కూడా డాక్టర్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఐసైట్ సంబంధించి చాలామందికి అయితే ఐసైట్ ఎట్లా ఉంటే ఏ విధంగా ఉంటుంది ఏందని అని డౌట్ ఉంటుంది. 6x6 రావాలన్నా 6x12 6x9 వాళ్ళు ఉంటారు, చాలామంది ఇట్లా డౌట్స్ అయితే ఉంటాయి, దాని గురించి కూడా లాస్ట్లో మాట్లాడుకుందాం. ఐసైట్ సంబంధించి నెక్స్ట్ వచ్చి నాకింగ్ నీస్ సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సంబంధించి ఉంటే ఎట్లా ఏందని కూడా చెప్తా. సో ఇక నెక్స్ట్ ఫిజికల్లీ అంటే ఎవరన్నా డిజార్డర్ వాళ్ళు ఉంటారు కానీ అట్లా కూడా ఏమన్నా ఉందా, లేకపోతే హ్యామటోస్ కానీ లేకపోతే ఫ్రాక్చర్ లెగ్స్ సంబంధించి కానీ ఫ్లాట్ ఫుట్ సంబంధించి ఎట్లా అయ్యిందని కూడా, నెక్స్ట్ వచ్చేసి అపాయింట్మెంట్ కానీ సంబంధించి స్టోమరింగ్ సంబంధించి ఇవన్నీ అంటే డిఫరెంట్ ఇట్లా ఉన్నాయి. ఈసీజీ, ఎక్స్రే, యూరిన్ అనాలిసిస్, హైడ్రసిల్ సంబంధించి, బ్లడ్ గ్రూప్ ఇవన్నీ సంబంధించి కూడా వాళ్ళు ఒకళ్ళు 1x1 అన్నట్టు, అంటే ఒక గ్రూప్ తర్వాత ఒక గ్రూప్ అట్లా ఒక గ్రూప్ కనుక ఇప్పుడు వేరే సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈసీజీకి వెళ్ళింది అనుకోండి, ఇంకో గ్రూప్ ఎక్స్రేకి వెళ్తుంది, ఇంకో గ్రూప్ షుగర్ టెస్ట్ సంబంధించి, ఇంకో గ్రూప్ యూరిన్ టెస్ట్ సంబంధించి, ఇట్లా 4 గ్రూపులు 4 సైడ్లు వెళ్తూ ఉంటాయి. అంటే పైన ఒక కాన్ఫరెన్స్ హాల్ లాగా ఉంచి అక్కడ మెయిన్గా మెడికల్ అనేది ఏ విధంగా జరుగుతూ ఉంది ఏంటి అని అంటే మెడికల్ అనేది చాలా స్ట్రిక్ట్గానే ఉందండి. అంటే మీరు పర్టికులర్ ఏదో అంటే లైట్గా అట్లా ఇట్లా అని ఏం లేదు, కొంచెం స్ట్రిక్ట్ అంటే మరి ఏదో కాదు. అంటే మీరు అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ టెన్షన్ పడద్దు, మీరు మెడికల్లో ఏంటి అంటే ఫస్ట్ టెన్షన్ పడద్దు. టెన్షన్ పడితే బీపీ చూసేటప్పుడు కానీ లేకపోతే ఇంకో అప్పుడు కానీ మీకు ఈసీజీ ఈరోజు జరిగింది ఏంటంటే ఒక బ్రదర్కు ఇద్దరికి ఒక మేల్ ఫీమేల్ ఇద్దరికి వాళ్ళకి ఏమైందంటే వాళ్ళకి ఈసీజీలో 2 సార్లు తీసిర్రు. అంటే 2 సార్లు ఎందుకు తీసిరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చిన దాంట్లో కొంత క్లారిటీ అనేది లేదు, డాక్టర్ వాళ్ళకైతే కొంత క్లారిటీ లేకపోవడంతో నువ్వు బాగా టెన్షన్ పడుతున్నావమ్మా మళ్ళొకసారి తీసుకుని రా, మళ్ళొకసారి తీసుకొని వస్తే చూస్తామన్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడితే ఏంటంటే ఆ ఈసీజీ సంబంధించి ఉంటాయి కదా లైన్స్, అవి కొంత అటు రావడం వల్ల మళ్ళీ తీయడం జరిగింది. సో కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఐసైటు, మెయిన్ ఐసైట్ అండి మెడికల్ సంబంధించి ఎస్పెషల్లీ మెయిన్గా ఏంటంటే ఐసైటు. ఐసైట్ ఏంటంటే మనకు ఒకటి ఇక్కడ పెడతా ఉంటారు కదా 6x6 అయితే మనకు కావాల్సిన మెడికల్ అయితే ఉందని, అయితే 6x9 వస్తే ఎట్లా, 6x12 వస్తే ఎట్లా, మరి ఆయన రిజెక్ట్ చేస్తారా అట్లా ఇట్లా అని కూడా మీకు డౌట్ ఉండొచ్చు. అయితే ఇక్కడ రిజెక్ట్ చేయడానికైతే ఆ ఐసైడ్ సంబంధించి అయితే ఎస్పెషల్లీ ఎలాంటిది ఏం డౌటే లేదండి, అందులో రిజెక్షన్ అంటూ ఏం లేదు. సో కాబట్టి ఆ 6x6 వచ్చినా 6x9 వచ్చినా 6x12 వచ్చినా ఏదైనా కూడా యూజ్ఫుల్ ఫర్ ద నెక్స్ట్ ప్రాసెస్ అప్కమింగ్ ప్రాసెస్ అని కూడా అక్కడ రాస్తూ ఉన్నారు వాళ్ళు అనేది. సో అది ఐసైస్ సంబంధించి. ఇక ఏదైతే నియర్ విజన్ సంబంధించి మీరు కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది కదా, కలర్ బ్లైండ్నెస్ సంబంధించి ఖచ్చితంగా
పర్ఫెక్ట్గా చూస్తున్నారండి, పర్ఫెక్ట్గా కలర్ బ్లైండ్నెస్ అయితే చూడాలి చెప్తా ఉన్నారు. మరి ఎన్ని అడుగుతున్నారు ఏందని కూడా కొంతమంది డౌట్స్ అయితే ఉండొచ్చు. దాదాపుగా ఒక 10 గంటలు అడుగుతూ ఉన్నారు, అంటే వరుసగా చూస్తూ లైన్స్ డాటెడ్ లైన్స్ ఏ విధంగా పోతున్నాయి. ఒక అమీబా లాంటిది ఉంటుంది కదండి, అమీబా లాంటిది అట్లా ఉంటే ఏమన్నా ఉంటుంది. కొన్ని నెంబర్స్ అడుగుతూ ఉన్నారు, కొన్ని ఆల్ఫాబెట్స్ కానీ ఇలాంటివి అయితే ఉండడం జరిగింది. అయితే మార్క్స్ సంబంధించి అయితే ఈ కలర్ బ్లైండ్నెస్లో కానీ లేకపోతే ఐసైట్లో అయితే కొంతమంది 6/12 అట్లా వచ్చింది, కానీ కలర్ బ్లైండ్నెస్లో అయితే ఎవరికి వెళ్ళైతే ఎలాంటిది పోలేదు. సో మ్యాక్సిమం ఏమన్నా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటే మాత్రం ఆ కలర్ బ్లైండ్నెస్ దాంట్లో మాత్రమే చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక మిగతా దాంట్లో ఏదైనా ఉన్నాయంటే కొంతమంది ఆపరేషన్స్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, అట్లా ఉంటారు కదా. సో ఆపరేషన్స్ అయినా స్టిచ్చెస్ సంబంధించి ఎట్లా వేసుకున్నా కూడా కొత్త ఏ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఒకవేళ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా రీమెడికల్ రాస్తారు, పెద్ద ప్రాబ్లం అయితే కాకపోవచ్చు. ఇది ఐకి సంబంధించి ఎస్పెషల్లీ. సో నెక్స్ట్ వచ్చేసి ఐకి సంబంధించిన తర్వాత ఇయర్ సంబంధించి, అంటే ఇఎన్టీ డాక్టర్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా చెక్ చేస్తూ ఉన్నారు, క్లియర్ కట్గా చూస్తూ ఉన్నారు, ఏమైనా హోల్స్ గిట్లా పడ్డాయా చెవులలో, లేకపోతే ఏమైనా వినికిడి అనేది తక్కువగా ఉన్నదా అట్లా అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. ఇక టీత్ సంబంధించి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది, టీత్ సంబంధించి చూస్తారా చూస్తలేరా అని చాలామంది డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా చూస్తారండి, టీత్ సంబంధించి ఎస్పెషల్లీ డాక్టర్ గారు అయితే నాకైతే చూడడం జరిగింది. టీత్ సంబంధించి ఏమన్నా పళ్ళు ఇరిగిపోవడం కానీ లేకపోతే ఇక్కడ మొత్తానికి ఇట్లా అట్లా పోవడం కానీ అట్లా ఉంటే ఏమైనా రీమెడికల్ అట్లా రాసే ఛాన్సెస్ ఉంది కానీ, సో మాక్సిమం వాళ్ళు ఈ టీత్ సంబంధించి చాలా క్లియర్ కట్గా అయితే చూస్తూ ఉన్నారు. పెద్దగా భయపడని అవసరం లేదు, కాకపోతే ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు టెన్షన్ పడడం వల్ల కొంత బీపీ పెరగడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదా. సో తర్వాత చెస్ట్ అండి, చెస్ట్ ఎక్స్రే తీస్తున్నారు. చెస్ట్ అనేది ఇట్లా పెట్టి ఇట్లా ఉంటూ ఉన్నారు, అక్కడ ఎక్స్రే తీస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఈసీజీ అయితే పర్ఫెక్ట్గా తీస్తున్నారండి, ఖచ్చితంగా ఈసీజీ తీస్తున్నారు. సో అది దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి హైడ్రోసిల్ టెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి చెక్ చేసి వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఇక మనకు దొడ్డి కాళ్ళకు సంబంధించి, ఫ్లాట్ ఫుడ్ సంబంధించి ఇలాంటివి ఏమైనా ఉన్నాయి, స్టామరింగ్ అంటే నత్తి పోవడం కానీ అలాంటివి ఇట్లా ఉంటాయి, అవన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు. ఆటోమేటిక్గా వాళ్ళు అంటే చూస్తూ ఉన్నారు, అబ్జర్వేషన్లో ఉంచుతూ ఉన్నారు అన్నమాట మెయిన్గా. అయితే ఇక దీనికి సంబంధించి మనకు ఏవైతే ఫ్లాట్ ఫుట్ సంబంధించి కూడా ఉన్నాయో ఆ ఫ్లాట్ ఫుట్ కూడా దానికి సంబంధించి కూడా చూస్తూ ఉన్నారు. అండ్ లెగ్స్ ఇట్లా అనడం కానీ తరడం కానీ ఇట్లా ఇలాంటివి కూడా చాలా చాలా వరకు అయితే వాళ్ళు కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. సో ఏంటంటే మెయిన్గా ఈ చెయ్యిలు అనేటివి ఏవైతే ఉన్నాయో, చెయ్యిలు కానీ ఇలాంటివి కానీ అంటే ఇట్లా స్ట్రైట్గా ఉన్నాయా లేవా ఇట్లాంటివన్నీ కూడా ఆర్థోపెడిక్ డాక్టర్ గారు అయితే చెక్ చేస్తూ ఉన్నారు. సో ఇది మెడికల్ సంబంధించి మెయిన్గా. అయితే రిపోర్ట్స్ అయితే ఏవైతే ఉన్నాయో, బ్లడ్కి సంబంధించి కానీ యూరిన్ సంబంధించి కానీ రిపోర్ట్స్ ఉంటాయి కానీ ఈ రోజు వరకు అయితే వాళ్ళైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూరిన్ సంబంధించి ఆల్మోస్ట్ వచ్చింది కానీ బ్లడ్కి సంబంధించి రేపు రిపోర్ట్స్ వస్తాయంట. సో రేపు రిపోర్ట్స్ అయితే రమ్మని చెప్పిర్రు. అయితే ఏ రోజు సంబంధించి ఆ రోజు మ్యాక్సిమం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతూ ఉంది, 95% అయితే కంప్లీట్ అయిపోతూ ఉంది ప్రాసెస్ అయితే. ఇక ఇదే జరుగుతూ ఉంది అక్కడైతే. సో ఇక ఏవైతే రిపోర్ట్స్ అయితే ఏవైతే ఉంటాయో సూపర్డెంట్ గారు ఉంటారు కదా, హాస్పిటల్ సూపర్డెంట్ గారు, వాళ్ళతో మాత్రం సైన్ పెట్టించేసి ఫిట్టా అన్ఫిట్టా అనేది మొత్తం కంప్లీట్గా రాసేసి ఇక ఫైనల్గా మనకైతే అవుట్పుట్ అయితే ఇక ఆ ఫామ్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు. ఇది మెయిన్గా. ఇక హాస్పిటల్ సంబంధించి ఇక మిగతా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఓపీ తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళే చేపిస్తూ ఉంటారు అక్కడ. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు అంతకు ఇంకా డౌట్స్ అనిపిస్తే మాత్రం నా పర్టికులర్ కాల్ మీ ఫర్ యాప్ అని ఉంటుంది, యాప్ ద్వారా కాల్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అనేది ఇస్తాను. ఇక బ్లడ్ గ్రూప్ సంబంధించి మీకు తెలిసే ఉంటుంది, బ్లడ్ గ్రూప్ అవి చూసుకొని ఉండండి. చెస్ట్ సంబంధించి మీరు ఇంతకుముందు ఫిజికల్ ఈవెంట్స్ టెస్ట్ అప్పుడు కొట్టినప్పుడు అప్పుడు ఎంత ఉందో మ్యాక్సిమం అదే అడుగుతూ ఉన్నారు. హైట్ చూసుకోండి, హైట్ ఎంత అడుగుతారు, వెయిట్ సంబంధించి వెయిట్ కూడా అడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ ఇక అవి కామన్ ఇక నార్మల్గా చూసి అందులో వాళ్ళైతే ఎంటర్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంకేమున్నాయి, ఇంకా వేరే డౌట్స్ సంబంధించి వెరికోసిస్ వెయిన్స్ సంబంధించి కూడా చూస్తారు డాక్టర్ గారు అయితే. నాకింగ్ నీస్ సంబంధించి ఇవన్నీ డిస్టెన్స్ విజన్, నియర్ విజన్ ఇవన్నీ కూడా చెప్పి మాట్లాడుకున్నాం. ఓవరాల్గా పూర్తిగానైతే మెడికల్ సంబంధించి అయితే ప్రాసెస్ అయితే ఇట్లా ఉంది, ఇట్లా జరిగింది. ఇది మెడికల్. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, లేకపోతే నాకు పర్సనల్గా మాట్లాడాలంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేయండి, తప్పకుండా చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎస్బీ ఎంక్వైరీ. ఎస్, యాజ్ వెల్ యాజ్గా ఏదైతే మెడికల్ ఉందో దానికి సంబంధించి యాజ్ వెల్ ఎస్బీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అయింది అంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది, అంటే కంప్లీట్ అయిపోలేదు, పూర్తిగా కంప్లీట్ అయిపోయినట్టు కాదు, ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో కాబట్టి వాళ్ళు మన దగ్గరికి ఎస్బీ ఎంక్వైరీకి అయితే ఏదైతే ఉందో, ఏఎస్ఐ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన దగ్గరికి మనకు కాల్ చేసేసి ముందస్తుగా వచ్చే రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు కాల్ చేసి వస్తారు. మీరు ఏవైతే అటెస్టేషన్ సంబంధించి 3 ఫామ్లు అయితే ఇచ్చిరుగా, 3 జిరాక్స్ సెట్లు అయితే ఇచ్చిరుగా, అలా ఒక సెట్ అయితే విలకిస్తున్నారు ఎస్బీ ఎంక్వైరీ వాళ్ళకి ఒక సెట్ ఇచ్చి దాంట్లో ఉన్నాయన్నీ మళ్ళీ వెరిఫై చేసుకుంటున్నారు, రీవెరిఫై చేసుకుంటున్నారు, అక్కడ చెక్ చేస్తున్నారు మళ్ళీ అయ్యే ఉన్నాయా లేవా, క్లారిటీగా ఉన్నాయా లేవా అనేది కూడా చెక్ చేసుకుంటున్నారు.
చెక్ చేసుకొని ఇంకా అంటే ఏవైతే కొంతమంది ఇంటర్ సంబంధించి డిగ్రీ సంబంధించి బోనఫైల్ పెట్టలే కదా, ఆ బోనఫైల్ పెట్టకపోతే వాళ్ళు మళ్ళీ దాన్ని తీసుకుంటున్నారు. ఎవరైతే వేరు వేరు స్కూళ్ళలో చదివి ఉన్నారో, ఫస్ట్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్కి ఒక స్కూల్, ఫస్ట్ క్లాస్ ఒకటే ఒక స్కూల్, లేకపోతే మిగతా స్కూల్లో ఎవరైతే ఉన్నారో, కొంత అవైలబిలిటీగా లేకపోతే మాత్రం మనం తెచ్చుకొని మళ్ళీ ఒకసారి అయితే ఆ బోనఫైడ్స్ అయితే తెచ్చుకొని పెట్టుకోవాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎస్బీ ఎంక్వైరీ కూడా చాలా సింపుల్గానే అయిపోయింది, పెద్దగా ప్రాసెస్ అయితే ఏం లేదు. ఇక కేసులు అయితే ఎవరికైతే ఉన్నాయో, కేసులు ఉన్న వాళ్ళకైతే కొంత ప్రాసెస్ అయితే అంటే హోల్డింగ్లో అట్లా ఇట్లా జరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అది వెరిఫై చేయాలి కదా, అది వెరిఫై చేయాలి కాబట్టి ఖచ్చితంగా ప్రాసెస్ అనేది వాళ్ళకు కొంత ఆగే ఛాన్సెస్ ఉంది. ఆగడం అంటే ఆగడం కాదు, వెరిఫై చేసిన తర్వాత తెలుస్తుంది. ఇక మిగతా వాళ్ళకైతే ఎవరికైతే ఉన్నారో మళ్ళీ సేమ్ అదే విధంగా యాజ్ వెల్ యాజ్గా వెరిఫై చేసిన తర్వాత థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటున్నారు. థంబ్ ఇంప్రెషన్ తీసుకొని మొత్తం ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఎస్బీ ఎంక్వైరీ సంబంధించి. ఇది పూర్తిగా ఎస్బీ అండ్ మెడికల్ సంబంధించి, కానిస్టేబుల్ ఎస్పెషల్లీ ఎవరైతే టీఎస్ కానిస్టేబుల్ సంబంధించి సెలెక్ట్ అయినారో వాళ్ళందరికీ సంబంధించి ఇది. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరైతే ఈ వీడియోని అయితే మీరు షేర్ చేస్తారని కోరుకుంటా ఉన్నా. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ మిత్రులతో కూడా షేర్ చేసుకుంటారని కూడా కోరుకుంటా ఉన్నా. ఇది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా నాకు కామెంట్ రూపంలో కానీ ఇంకా మీకు పర్సనల్గా మాట్లాడకుండా కాల్మీ ఫర్ యాప్ ద్వారా కూడా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. దాదాపుగా అంత ప్రాసెస్ అయితే చెప్పేసిన, ఇంకా నా మెడికల్ సంబంధించి అయితే ఇది ఈ వీడియోలోనైతే.